ముషీరాబాద్ జైలు నుంచి పరిచయం అవుతున్న మీకు పటోల్ గోవర్ధన్ రెడ్డి, అతను మీరే చెప్పారు వైస్ ఛాన్సలర్ అంటారని, అతను అందరూ అన్న అంటారు. కానీ పరిటాల రై హత్యకు ముందు అతను పథకం వేశాడు, అతనే స్వయంగా కోర్టులో కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత కేసుల్లో అతని మీద వచ్చి కొన్ని చాలా కేసుల్ని మీరు వాదించి ఆ కేసుల్లో అతన్ని ఎక్కడికి శిక్ష పడకుండా మీరు బయట తెప్పించారు. అనంతపురం కేసు అవ్వచ్చు, చాలా కేసు. అదేవిధంగా పటోల గోవిందన్ రెడ్డి అనుచరుడిగా ఉన్న మొద్దుసేన్ కూడా మీరు రెండు కేసుల్లో తప్పించారు. ఆ కేసుల గురించి ఒక్కొక్కటి చెప్పండి. ఫస్ట్ పటోల గోవిందన్ రెడ్డి మీకు ఎలా పరిచయం, పటోల గోవిందన్ రెడ్డి ఉన్న కేసులు ఏ కేసులు, ఎలాగ మీరు తప్పించారు? నాకు వాళ్ళు పరిచయం అని చెప్పడం కంటే కూడా నేను అంటే నేను చేసే ఆ నాన్ ఆఫీసర్ విజిటర్గా చేసే పనిలో 1500 మందిలో మనం తిరుగుతున్నప్పుడు వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకుంటారు. మనం ఒక పని చేస్తున్నాము అంటే ఓ ఈ పని చేస్తున్నారు సార్, కాబట్టి సార్ మన సార్ అనుకుంటారు. కాబట్టి ఆ రకంగా వాళ్ళు నన్ను అప్రోచ్ కావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఈ క్రైమ్ చేసిన క్రమంలో, జైల్లో పోయిన క్రమంలో చాలా కేసులలో నేను వాళ్ళకి ఎన్నో పుస్తకాలు ఇచ్చేది, మంచి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి హూ విల్ క్రై వెన్ యూ డై అని చెప్పి రాబిన్ శర్మ రాసిన పుస్తకాలు, రకరకాల మీరు మారని చెప్పి నేను ఇచ్చిన పుస్తకాలు దాదాపు అన్ని జైలు తిరిగినాయి. మంచి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళే, వాళ్ళ ఎలా మారాలి ఎలా ఉండాలి ఏంటి అని చాలా పుస్తకాలు వాళ్ళకి ఇచ్చేది. అయితే క్రైమ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే కొంత వీళ్ళు ఎవరిని కూడా అమాయకులను చంపింది లేదు, ఒక అమాయకులను తర్వాత మంచి వాళ్ళని చంపింది లేదు. ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో, ఎవరైతే ఆల్రెడీ క్రిమినల్స్ ఉన్నారో, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందో అలాంటి వాళ్ళ పట్లనే వాళ్ళు చేయడం జరిగింది తప్ప ఇంకోటి ఏంటంటే వాళ్ళు డబ్బు కోసం చేసిన పనులు కాదు ఇవి. వాళ్ళు ఏదో డబ్బులు ఆశించో మరేదో ఆశించో చేసిన పని కాదు అది. కాబట్టి ఆ విషయంలో నాకు కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉండే వాళ్ళ విషయంలో నాకు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే పోలీస్ డిపార్ట్మెంట్కు వేరే రకంగా సహకరించినప్పుడు పోలీసులకు కూడా కొంత సాఫ్ట్ కార్నర్ ఉండే వాళ్ళ విషయంలో. అయితే దానికి పటోల గోవిందన్ రెడ్డి ఏ కేసులు మీరు టేకప్ చేశారండి? ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్లో వచ్చి ఒక దాదాపు ఒక 12 కేసులు చేసి ఉంటాను అతనిని. ఆ 12 కేసులు 12 మర్డర్ కేసులను, దాదాపు 9 కేసులు మర్డర్ కేసులు ఉన్నాయి అందులో. అంటే ఒక మనిషిని చంపిన వ్యక్తిని మీరు ఎలా ప్రొటెక్ట్ చేయాలనిపించింది? అయితే ఇక్కడ దీని గురించి చెప్పాలంటే మనం ఎంతో మాట్లాడాలి, ఎన్నో విషయాలు చెప్పాల్సి వస్తుంది. ఎందుకు మనిషిని చంపడం అనేది తప్పు అని మనం అంటాం. కానీ ఇక్కడ ఒక మనిషే మృగంగా మారిపోయిన తర్వాత వాడు సమాజానికి చేటు చేస్తున్నప్పుడు అలాంటి వ్యక్తిని చట్టం నిరోధించలేని పక్షంలో అది ఒక వ్యక్తి బయటకు వచ్చి తన చేతిలోకి చట్టాన్ని తీసుకొని దాన్ని తన చేతిలో చట్టం తీసుకోవడం నేరం అంటున్నారు కదా, నేరమే అంటున్నారు. అది అందుకే కదా అతన్ని చట్టం ముందు నిలబెట్టి శిక్షించింది. ఇప్పుడు నేను ఇవ్వకి వచ్చిన వాళ్ళని అడిగేది, గోవిందన్ నువ్వు ఇలా చేసే తప్పు అన్నప్పుడు అతను నాకు కొన్ని కేసులు పంపించాడు. సార్ మీరు అన్ని లీగల్గా ఉండాలి, న్యాయంగా చట్టపరంగా ఉండాలి అంటున్నారు కదా, ఇగో పలానా అతను ల్యాండ్ సెటిల్మెంట్ గురించి నా దగ్గరకు వచ్చింది సార్, డాక్యుమెంట్స్ అన్నీ ఆయన ఫేవర్లోనే ఉన్నాయి కానీ వేరే వాడు కబ్జాలో ఉన్నాడు, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి సార్. వాడు ఎంఆర్ఓని పట్టుకున్నాడు, మొత్తం కాగితాలు వాని పేరు మీద రాయించుకున్నాడు, కోర్టుకు పోయాడు, ఆర్డర్ తెచ్చుకున్నాడు, పోలీసులు వానికి సహకరిస్తున్నారు, లోకల్ ఎమ్మెల్యేలు సహకరిస్తున్నారు, డాక్యుమెంట్ చూడండి, వాళ్ళ తాతల ముత్తాల కాలం నుంచి కూడా భూమి వాందే, ఇప్పుడు వాడిని మనం ఏం చేయగలుగుతాం, మీరు చట్టము ఏం చేయలేదు, పోలీసులు ఏం చేయలేరు, న్యాయ వ్యవస్థ ఏం చేయలేదు, నేను చంపితే తప్పేంటి అంటాడు. మీరు చెప్పండి మీరు న్యాయం చేస్తారంటే కేసు తీసుకొని మీరు న్యాయం చేయండి, నాకు నేను ఇస్తున్నా సార్ మీకు ఈ కేసు, మీరు న్యాయం చేయండి, మీరు చేస్తారా చెప్పండి, ఎలా చేయమంటారు చెప్పండి అంటే. మరి ఈరోజు డబ్బును అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోర్టుల్లో, తర్వాత పోలీస్ స్టేషన్లో, గవర్నమెంట్ ఆఫీసులలో మొత్తం డాక్యుమెంట్స్ చేంజ్ చేసి ఆస్తులన్నీ సొంతం చేసుకుంటున్నప్పుడు వాళ్ళకు దిక్కే లేని పరిస్థితి కదా. అలాంటి దిక్కు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఎలా వాళ్ళకు ప్రొటెక్ట్ చేయగలుగుతాం, లీగల్గా కూడా మనం ప్రొటెక్ట్ చేసే పరిస్థితే లేదు. వాడు ఒక కోర్టుకు ఒక వచ్చినప్పుడు వాడు 1,00,000 రూపాయలు కోర్టు ఫీజు కట్టాల్సి ఉంటుంది. వాడి కోర్టు ఫీజు ఎప్పుడు కట్టాలి, అడ్వకేట్కి ఫీజు ఎప్పుడు ఇవ్వాలి, వాడు ఎప్పుడు కొట్లాడాలి, జరిగే పనేనా ఇది? కాబట్టి అలా 9 హత్య కేసుల్లో పక్క ఆధారాలను ఒక కేసు అని చెప్పండి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు ఆల్రెడీ దాన్ని ఏమంటారంటే ఆర్గనైజ్డ్ క్రిమినల్స్, కాబట్టి వీళ్ళు ఎంత ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ అంటే వీళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు ఇదంతా అంటే, ఇదంతా మళ్ళీ పోలీసుల నుంచే నేర్చుకుంటారు, పోలీసులే నేర్పిస్తారు వీళ్ళకి ఇదంతా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఎల్టీటీనే తీసుకుందాం, ఎల్టీటీకి ట్రైనింగ్ ఎవరు ఇచ్చినో, రా ట్రైనింగ్ ఇచ్చింది రీసెర్చ్ అనాలిసిస్ వింగ్. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, నక్సలైట్లకు ట్రైనింగ్ ఇచ్చారు, ఎవరు ఆ నక్సలైట్ల నుంచి వీళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారు,
అంటే ఎలా అంబ్యూస్ చేయాలి మనము, అంటే క్రైమ్ ఎలా చేయాలి అనే దాని విషయంలో రహ నుంచి ఎల్టీటీ నేర్చుకుంటే, ఎల్టీటీ నుంచి నక్సలైట్లు నేర్చుకుంటే, నక్సలైట్స్ వీళ్ళు నేర్చుకున్నారు. ఇంకా వీళ్ళను చట్టం ముందు రుజువు చేయాలి అంటే ఎలా రుజువు చేస్తారు, అంటే ఆల్రెడీ వీళ్ళకి తెలుసు ఏ క్రైమ్ ఎలా చేస్తే మనం తప్పించుకుంటాము, ఎలా దీన్ని లూప్ హోల్స్ లేకుండా చేయాలి అనేది వాళ్ళకి ముందే తెలుసు. అంటే